పెద్దపల్లిలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ అంటరాములు మాట్లాడారు. భర్తీ పాదయాత్ర సందర్భంగా తమ అనుచరులు కార్యకర్తలపై విజయ రమణారావు అనుచరులు చేసిన దాడిపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపివేయడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎవరికీ టికెట్ ఇవ్వలేదని, విజయ రమణారావు కేవలం తన లబ్ది కోసమే చెప్పుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. పాదయాత్రలో సీఎల్పీ నేతకు అడుగడుగున ప్రజలు స్వాగతం పలికి సమస్యలు విన్నయించారు. పాదయాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి నారదావండి రవి, నాగరాజు, వేల్పుల ఐలయ్య, రాజేందర్, శ్రీనివాస్, గౌడ్రవి, నాగరాజు, వేల్పుల ఐలయ్య, రాజేందర్, మధు, రగులు తదితరులు పాల్గొన్నారు. బీఫామ్ ఇచ్చేది మీరేనా? మీకు మీరే నిర్ణయాలు తీసుకునే అధికారం కాంగ్రెస్ పార్టీలో మీకు ఎవరిచ్చింది? ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇలా అందరి ఫోటోలు పెట్టి మేము ఫ్లెక్సీలు పెట్టుకున్నాం. అది కింద నా కింద పెట్టుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నా. ఇలా దుర్మార్గంగా ఫ్లెక్సీలు చింపేస్తారా? ఫ్లెక్సీలన్నీ చింపేసి అవన్నిటి సోనియా గాంధీ ఫోటో ఉంటే ఇలా దళితులు ఇలా ఈ రాష్ట్రంలో ఒక అంటే ఇంత ఎండలు పడుతుంటే 62 ఏళ్ళ వయసులో మరి సిఎల్పి నాయకుడిగా ఆయన పాదయాత్ర చేస్తుంటే లాస్ట్కు ఆయన ఫోటోను కూడా చింపేస్తారు, సోనియా గాంధీ ఫోటోను కూడా చింపేస్తారు. అంటే ఏంది దీని దౌర్జన్యం? అంటే ఎవరిని బెదిరిస్తున్నారు? అంటే మీ బెదిరింపులకు లొంగి మీ దగ్గర ఎవరైనా బానిసలుగా చేస్తా అనుకుంటున్నారా? కొంతమంది పాపం అమాయకులైనటువంటి బలహీన వర్గాల వాళ్ళని ఎవడు మాట్లాడితే వాని వర్గాల ప్రజలతోటే కొట్టించే సంస్కృతి ఉండే. ఎప్పుడు 1969, 1970, 1975కి ముందు ఈయన మళ్ళీ మీరు అదే పరిస్థితి కల్పిస్తున్నారా? అంటే ఎవడు మాట్లాడితే వాడిని కొడతాం, ఎవరినైనా చూస్తాం, ప్రతి దగ్గర బెదిరించుడు, కార్యకర్తల్ని బెదిరించుడు. గుంపులకు పలానా నాగరాజు గ్రామంలోకి రావద్దు, ఆ ఏరియాకి వస్తే చూస్తాం. అంటే ఏం చేస్తారు? మీరు చంపేస్తారా? మేము బలహీన వర్గాల వాళ్ళం, తమను టికెట్ అడిగితే మా మీద దాడులకు పుచ్చుకొలుపుతారా? అంటే ఇంతకుముందు మేము నల్ల మనోహరాన్ని కొట్టినాం, మేము పలానోని కొట్టినాం, మేము ఎవరినైనా కొడతామనే ఒక దుర్మార్గం ఆలోచనని మీరు ప్రవేశపెడతారా ఈ పెద్ద పెద్ద నియోజకవర్గంలో? అవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. నేను ఇలా నిజాయితీగా చెప్తా ఉన్నా, నిజాయితీగా 22, 23 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నాం. ఇలా రికార్డ్స్ని నీ పరిస్థితి ఏందో, నా పరిస్థితి ఏందో, నీకు నేను శిష్యున్నా, నీవన్నీ నీ 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 దగ్గర ఉన్న వాళ్ళు చెప్తారు. నేను నువ్వు పరిచయం అయిన రోజు నువ్వు ఏంటి తెలుగుదేశం పార్టీలా ఒకసారి గుర్తుంచుకో. 92లో మన ఇద్దరం పరిచయం అయిన రోజు నువ్వు కార్యకర్త, నేను కూడా కార్యకర్త, నేను కూడా సామాన్య కార్యకర్తని, నువ్వు కూడా సామాన్య కార్యకర్తవి, నువ్వు లీడర్ అయినవా, నీతో పరిచయం అయినవా. ఆ రోజు నుంచి అది ప్రయాణించినటువంటి వాళ్ళము, పనిచేసినప్పుడేమో నీకు మంచిగా కనబడతాం, దమ్మన మేము టికెట్ అడిగితే మేము దొంగల్లాగా కనబడతాం, లేకపోతే మా మీద దాడులు చేసే పరిస్థితి వస్తాయి. ఇలా 2014 జరిగింది ఏంది? జిల్లా అధ్యక్షునిగా ఉన్నావు, ఎంఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నావు. ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే సిఎల్పీ నేత భట్టి విక్రమార్క గారి ఆత్యా జోడో యాత్రలో భాగంగా పీపుల్స్ మార్చ్ కార్యక్రమాన్ని మాతో పాటు 3 రోజులు మరి పాల్టెం నుండి గుంపుల వరకు మాతో పాటు మరి శ్రమించి కవరేజ్ ఇచ్చి ఆ కార్యక్రమం విజయవంతం కావడానికి మరి సహకరించినటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి యాత్ర కూడా బ్రహ్మాండంగా విజయవంతం కావడం జరిగింది. 3 రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, సమస్యల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా సిఎల్పి నేత గారికి మరి మా సమస్య విన్నవించుకుంటే పరిష్కారం అవుతుంది, శాసనసభలో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురాగలుగుతాడు, రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో మా సమస్యల పరిష్కారానికి
ప్రయత్నం చేస్తారు అనే ఒక ఆశాభావాన్ని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి అభిమానంతో ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా మరి వందల మంది మహిళా సోదరిమణులు రైతులు యువకులు కార్మికులు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా హాజరై వారి సమస్యల్ని కూడా మరి విన్నవించి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది మరీ ముఖ్యంగా 62 ఏళ్ల వయసులో ఆ రోజు 2003 లో రాయశేఖర్ రెడ్డి గారు ఏ విధంగానైతే పాదయాత్ర ఒక టెంట్ కింద ఒక నులక మంచంలో మరి సాధారణంగా సామాన్యుడు ఎక్కడైతే ఎట్లయితే జీవిస్తాడో ఆ జీవన విధానంలోనే పాదయాత్రని ఈ 2023 లో కూడా ఆ విధంగా మరి సింపుల్ గా పాదయాత్రను కంటిన్యూస్ గా